ప్రతినిధులకి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశపు ప్రధానిగా, ఆరో ప్రధానిగా రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఫస్ట్ డే ఒక నిమిషం నివాళి అర్పిస్తూ మౌనం పాటిద్దాం. ఒక నిమిషం సినిమాతో నా జీవితం స్టార్ట్ అయింది సినిమా ఫీల్డ్లో. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ దాకా తక్కువ సినిమాలు చేశాను. పొలిటికల్ లైఫ్ అనేది ఫస్ట్ టైం నాకు స్టార్ట్ అయింది ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ శర్మలమ్మ గారి ద్వారా నా లైఫ్ స్టార్ట్ అయింది పొలిటికల్గా. సో అదే సందర్భంగా ఒక కొత్త మూవీ కూడా చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో ఒక సాంగ్ బాంబేలో రికార్డింగ్ కూడా చేశారు. ఆర్టిస్టులు ఫైనల్ అవ్వలేదు. నిన్న నైట్ కూడా డిస్కస్ చేసుకున్నాము. అనుష్క హీరోయిన్గా మన అంటే ఫైనల్ అవ్వలేదు. విజయశాంతి గారితో అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రపోజల్ నడుస్తుంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. మన విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదరు, దాని గురించి ఇంకా ఫైనల్ అవ్వలేదు నా దగ్గర. వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో సంతోషంగా ఆ మూవీలో చేద్దాం అనుకుంటున్నాను. ఏం ఫైనల్ అయిద్దో మధ్యలో మీడియా ఏమైనా జరుగుతూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి అది తొందరలో నేను చెప్తాను మీ అందరికీ ఆ కాంబినేషను. సో మూవీ లైఫ్ అలా ఉంది, నడుస్తూ ఉంది, అన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ వచ్చినాయి. నాకు ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఎక్కడో డాట్ పడతానే వచ్చింది. అది ఎందుకు పడతా వచ్చిందంటే నేను సైడ్ సరడ్గా ఉంటాను, కొంతమందికి నచ్చదు. వాళ్ళకి నచ్చాలని కూడా నేను ట్రై చేయను. నా లైఫ్ నేనుగా సింగిల్గానే ఉన్నాను. నా లైఫ్లో నా ఫ్యామిలీ, నేను, ఆ దేవుడు, ఆ మధ్యలో ఓన్లీ మా మీడియా మిత్రులు మీరే ఉన్నారు. నేను ఎవరిని పొగడేది కాదు, ఇది మీకు తెలిసిందే. నాకు సంతోషం వచ్చినా మీ ముందు షేర్ చేసుకుంటాను, నాకు బాధ వచ్చినా మీ ముందు షేర్ చేసుకుంటాను. తర్వాత హైకమాండ్ నాకు తెనాలి కాంగ్రెస్ సీట్ ఎమ్మెల్యేగా నేను బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత నన్ను నైట్ నైట్ 24th నైట్ పంపించారు రాజంపేట హైకమాండ్ నాకు అక్కడ నాకు కరెక్ట్ అని పంపించారు. అక్కడికి వెళ్తే కూడా నేను చెప్తున్నా ఈ కాంట్రవర్సీ మాట ఎందుకు వస్తాయి అంటే మాట్లాడొద్దని మాట్లాడుతున్నా. ఆడకెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఏంది బీజేపీ వాళ్ళది, మన కిరణ్ కుమార్ రెడ్డి గారిది, నా తొడక ఇది మన ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా న్యూస్ వచ్చింది ఆ రోజు. నా తొడక నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తావా, నీ జాతీయ అధ్యక్షుడు అంటారా. నేను దేశ పౌరునండి, నేను ఒక కామన్ మ్యాన్ని. డెమోక్రసీలో మీరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. తెనాల్లో పోటీ చేస్తేనేమో నాగళ్ళ మనోహర్ గారి మీద అక్కడ వచ్చేయడానికి లేదు. మీ ఓటు హైదరాబాద్లో ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అదే ప్రాబ్లం. సో అక్కడ పోటీ చేస్తే నైట్ నైట్ వచ్చి ఇంకోటి ఏం చేశారు, నేను పోటీ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర, నేను ఏదో ఓటు మాట్లా ఎప్పుడు మాట్లాడిన అబద్ధాలు మాట్లాడను, కలెక్టర్ గారి దగ్గర ఇటు పక్కన ఐజీ డిఐజీ కలెక్టర్ గారు ఇట్లా వరుసలు కూర్చొని ఉంటే నామినేషన్కి ఒకే రోజు ఉంది. ఒకే రోజు నామినేషన్ ఉంటే వచ్చేసి డైరెక్ట్గా ఇద్దరు అడ్వకేట్లు వచ్చి లెటర్ ఇచ్చారు. ఏమని, ఇతను నామినేషన్ చేసిన ఫామ్లో 900 కోట్ల టర్నోవర్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు ఉందని. వీళ్ళు ఏమన్నా ఐటీకి ఇచ్చారు, ఐటీ వాళ్ళు తీసుకోండి, నాకు నా అకౌంట్లో సీజ్ చేశారు, 150 కోట్లు సీజ్, 200 కోట్లు చూపిందని. ఆ నోటి మాట చెప్పండి. ఇప్పుడు ఇది ఇది కూడా ఎట్లానే ఉంటుంది. నేను ఎక్కడన్నా అయితే ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు దేనికి ఇది ఇవ్వండి. అక్కడ ఎలక్షన్కి వెళ్తే 5వ తారీఖు నాకు సీజ్ చేశారండి అకౌంట్లన్నీ. ఏంటి, నేను ఒకటి చెప్తున్నా, నా టర్నోవర్ 500 కోట్లు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను అకౌంట్లో ఆపినా క్లారిటీ ఇస్తాను, దాని సమాధానం చెప్తాను, నేను క్లియర్గా ఉన్నా. కానీ అదే రోజు నా అకౌంట్ సీజ్ చేయాల్సిన పని లేదు. చేసిన నా కష్టాజితంతో నా డబ్బుతో నేను ఎప్పుడైనా కానీ ఏ రోజు మీ దగ్గర అబద్ధం ఆడిన మీడియా అనేది చెప్తున్న నా ఫ్యామిలీ దేవుడు నా మధ్యలో మీరు తప్ప నాకు ఎవరు లేరు. నేను ఇంకొక మాట, టీవీలో నేను అక్కడ కూర్చొని ఉంటే 100 కోట్లు శర్మలమ్మ గారు తీసుకున్న బషీదు, నేను కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఇవ్వటమే పెద్ద దైవంగా భావిస్తున్నా. రెండోది, నేను హైకమాండ్లో కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానివ్వండి, శర్మలమ్మ గారి దగ్గర కానివ్వండి, కాఫీ కాఫీ కాదు వాటర్ బాటిల్ తీసుకున్నా. నేను నా వాటర్ బాటిల్ నేను కొనుక్కుని తాగుతా. ఎందుకు, దేవుడు నాకు ఇచ్చాడు ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నా 500 కోట్లకు టర్న్ ఓవర్కి నన్ను ఐటీ వాళ్ళు దగ్గర చెప్తున్నా, లెక్కలు చెప్తాను. నేను నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు, ఓపెన్ చేయమన్నా, చేయకపోతే
కోర్టుకు వెళ్తా. నేను అబద్ధం కానీ నేను ఫ్రీ చేయించారు. ఇప్పుడు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా నేను నా లైఫ్లో రోడ్ నెంబర్ 7 దగ్గర చిన్నది నా ప్రాపర్టీ, దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి రాస్తా ఉంటారు. నేనైనా మా అడగను పోనీ నేనేందుకు నాకు తెలుసని. ఇప్పుడు ఇంకోళ్ళు వస్తారు, నేను చెప్తున్నా 200 కోట్లు కట్టమని ఐటీ నాకు లెటర్ ఇచ్చింది, ఎలక్షన్కి డబ్బు ఖర్చు పెడతామని లెటర్ ఇచ్చారు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళందరూ, వీళ్ళ మేరే 200 కోట్లు బ్యాలెన్స్ ఉన్నాయి పబ్లిక్కి పంచుతారు మాకు ప్రాబ్లం అవుతుంది లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు డైరెక్ట్గా ఏం చెప్పారు, ఆయన దగ్గర ఏం డబ్బులు ఉన్నా ఆయన ఇన్కమ్ టాక్స్ ఎంత 2000 కోట్ల టర్నోవర్ ఉన్నా మీరు కోర్టుకు వెళ్ళండి, ఈజ్ ద క్వాలిఫైడ్ గా ఎలక్షన్, ఈయనకి మన అర్హత ఉంది చేస్తున్నారు అంటే ఈయన లెటర్ తీసుకుని ఇచ్చారు. నైట్ రేట్ ఇన్కమ్ టాక్స్ నా అకౌంట్ అన్ని ఆపేశారు, లెటర్ ఇచ్చారు. సరే నేను ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేస్తున్నా అనుకున్నాను, నాకేదో నేను బాగానే ఉన్నాను, ఎక్కడ చేస్తున్నాను క్యాంపెయిన్ చేస్తున్నాను, డే నేను పడుకోకుండా నేను 11 డేస్ దొరికితే 11 డేస్ కాన్స్టెన్సీ మొత్తం రాయచోటి రాజంపేట మదనపల్లి అన్ని తిరిగాను, క్యాంపెయిన్ చేశాను, నన్ను అందరూ అప్రిషియేట్ చేశారు. 11 డేస్లో 7 కాన్సెన్స్ చేసి 7 ఎమ్మెల్యేలు ఉంటే 7 ఎమ్మెల్యేలు కూడా నా దగ్గర ఫస్ట్ డే ఉన్న తర్వాత నా దగ్గర రాకుండా చేశారు. అంత పాలిటిక్స్ చేశారు అక్కడ. నేనేంటంటే ఎవరేం చేసినా దేవుడు నమ్మకం ఇందాక మీకు అన్నట్టుగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను, ఎలక్షన్ కంటెస్ట్ చేశాను వచ్చాను. ఈ రోజుల్లో నేను ఒకటి చెప్తా, 7 డేస్ వెళ్ళినా 11 డేస్ వెళ్ళినా 100% రాజంపేటలో ఎంపీగా నేనే గెలుస్తా. అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తున్నా అంటే నా పబ్లిక్ సపోర్ట్ కానివ్వండి నేను వెళ్ళింది కానీ, ఒకవేళ 1% అయినా అది దేవుడు నా రాకనుకుంటా కానీ నా పబ్లిక్ కానీ ఎవరికి తప్పని అన్ను. ఎందుకంటే అక్కడ అంత పాలిటిక్స్ ఉంది. సరే ఏ పాలిటిక్స్ అయినా నేను కష్టం వెళ్ళాను కాబట్టి నా వంతు నేను చేశాను, 11 డేస్ చేశాను అనేది అది అందరూ తెలుసు. సో అలా చేస్తున్నాం. ఇంకొక మాట నేను షేర్ చేస్తున్నది ఏంటంటే, నేను అక్కడ ఎలక్షన్లో మిథున్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మీద పోటీని అన్నా, వాళ్ళు పెద్దవాళ్ళు అండి, వాళ్ళతో నేను పోటీ పడలేను, పిచ్చుక మీద బ్రహ్మాసం లాంటిదే, అయినా నేను చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిందంటే నా అకౌంట్లో ఆపి ఇంత ప్రాబ్లం చేశారు. సో అక్కడ కూడా ఏమైంది, నా సపోర్ట్గా ఉన్న మనిషిని కిడ్నాప్ చేశారు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు నాకు సెక్యూరిటీ ఇచ్చి అతన్ని తీసుకొచ్చారు లాస్ట్ డే 29వ రోజు. ఎందుకంటే అదే అతను వెళ్ళిపోవడం సపోర్ట్ వెళ్ళిపోతే మనల్ని ఎలక్షన్ చేయడానికి ఉండదు కంటెస్ట్. ఇలాంటి చాలా అంటే ఈరోజు చేస్తున్న సమాజంలో ఇట్లా ఉంది. సీన్ ఫస్ట్ వెళ్ళి కొన్ని చెప్పుకుంటాను వచ్చాను.